అందరికీ నమస్కారం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి జానపద ఉత్కట కథా సంగ్రహంలో చివరి భాగం 23వ భాగం అన్నమాట. దీంతో ఈ పుస్తకం అనేది సమాప్తమవుతుంది. వధించబడిన 1000 శిరస్సులు మందిరానికి వేలాడబడుతుంటే తమ కుమారులు సజీవులేని విజయకుమారుడు ఎలా అంటున్నాడో ఆ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించసాగారు. విజయకుమారుడు ముండేలు పారవేయబడిన గోతి దగ్గరకు వెళ్ళి వాటినన్నింటినీ లెక్కబెట్టాడు. శిరస్సుల సంఖ్యకి దానికి సరిపోయినందుకు తృప్తిపడి వచ్చి, ప్రభువులారా, చింతామణి చేత వధించబడిన ముండాలన్నీ ఈ మందిరం వెనుక గల గోతిలో వేయబడి ఉన్నాయి. మీరు ఆ గోతి దగ్గర వేచి ఉండండి అన్నాడు. మృతులైన వారి తల్లిదండ్రులే కాకుండా ఇతర ప్రముఖులు కూడా అక్కడికి పోయి చూడసాగారు. విజయకుమారుడు శాంతిభవన ద్వారానికి వేలాడగట్టబడిన శిరస్సులను పదిలంగా తీయించి వాటిని ముండాలన్నీ ఉన్న గోతిలో వేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు శోభాదేవిని పిలిపించమని కీర్తికాముడికి కోరాడు. ఆమె వచ్చి తను ఎందుకు పిలిచాడా అని విజయుడు వేపు బెదురుచూపులు చూసింది. కొమలి, నువ్వేమి కంగారు పడనక్కర్లేదు. మీ చింతామణి చేత హతులైన ఈ 1000 మంది రాజకుమారులు ఇప్పుడు నీ వల్ల పునర్జీవులు కావాలి. నేనా? నా వల్లనా? మృతులు జీవించడమా? అవును, నీ వల్లనే వీరందరూ బతుకుతారు. నా మాటల్లో విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు చెయ్యి. ఫలాఫలాలకు బాధ్యుడిని నేనే. నీ శక్తి నీకు తెలియదు. నాలో అంతశక్తి ఉందా? ఉంది. పోయి అభ్యంగన స్నానం చేసి శుచిగారా. ఆమె వెళ్ళి వచ్చేలోగా ఆ గోతిని కప్పగలిగినంత పెద్ద వస్త్రం తెప్పించాడు. శోభ ఆ వస్త్రాన్ని ఆ గోతి మీద కప్పు అని ఆమె కప్పింది. రాజకుమారుల ముండాలతోనూ శిరస్సులతోనూ ఉన్న ఈ గోతికి ముమ్మారు ప్రదక్షిణం చెయ్యి. నువ్వింతకాలము పూజించిన దేవిని హృదయంలో నిలుపుకుని ధ్యానం చేసి తర్వాత, జగన్మాత, నా పూజా ఫలితంగా ఈ రాజకుమారులందరినీ సజీవులుగా చేయి. జై మహాకాళి అని నమస్కారం చేయి. అంతవరకే నువ్వు చేయవలసింది. అప్పుడు నీ శక్తిని నువ్వే కాక ఇక్కడ వారందరూ అర్థం చేసుకుంటారు అని చెప్పిన విజయుడి పాదాలకు కళ్ళకద్దుకుని, విజయ, నువ్వే నాకు ఆదిదేవుడివి. నా హృదయంలో ముందు నిలిచింది నువ్వే, ఆ తర్వాత దేవి నిలిచింది. నిష్కామినే నీ ఆజ్ఞలను శిరసా వహించడమే నా కర్తవ్యం అంటూ అతను చెప్పిన విధంగా ఆ గోతికి ముమ్మారు ప్రదక్షిణం చేసి నమస్కరించి తన ఆరాధ్య దేవిని మనసులో నిలుపుకుని, జగన్మాత, నా పూజా ఫలితంగా ఈ రాజకుమారులందరినీ సజీవులుగా చేయి. జై మహాకాళి అని కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు. జోడించిన చేతులు వీడనే లేదు. అందరికీ ఆశ్చర్యంగా గొలుపుతూ ఎవరు ఉండడానికి వారి శిరస్సు అతుక్కుపోవడము, ఒక్కొక్క రాజకుమారుడు చెక్కు చెదరగా నిద్ర మేల్కొన్నట్లు ఇల్లు వదిలినప్పుడు ధరించిన వస్త్రాల అలంకరణలతో గోతిలోంచి లేచి రావడము, వారి తల్లిదండ్రులు ఆశ్చర్య ఆనందాలతో వారిని కౌకలించుకున్నారు. శోభ కళ్ళు తెరిచేటప్పటికీ అంతా మహామాయగా కనిపించింది. తాను చూస్తుండగా చింతామణి చేత ఖండించబడిన రాజకుమారులందరూ వారి తండ్రుల కౌగిల్లో తన్మయానందం అనుభవిస్తుంటే కన్నుల పండుగగా తిలకిస్తుంది. చనిపోయిన 1000 మందిని మళ్ళీ బతికించగల మహత్తర శక్తి శోభాదేవిలోనే ఉందో విజయకుమారుల్లోనే ఉందో ఎవరికీ అర్థం కాలేదు. చచ్చి బతికిన వారు, బతికిన వారి కోసం ఆనందించేవారు అందరూ శోభా విజయకుమారులకి మొక్కారు. బిల్వ నగరాధిపతి ధర్మపాలుని, అతని కొడుకు ఆనంద్ కుమార్ని చూసి కీర్తికాముడు అపరిమిత ఆనందంతో కౌగిలించుకున్నాడు. విజయకుమారుడితో తమకి కల పూర్వపు బాంధవ్యం తెలుసుకుని మరింత మురిశారు. ప్రభువులారా, పరిపాలకులారా, మీరిప్పుడే మీ నగరాలకి పోకూడదు. మీ చేతుల్లో హతులై మీ వల్ల పతనం కావలసిన నేను, నా సామ్రాజ్యం విజయకుమారుడి వల్ల పునరుద్ధరించబడ్డాయి. నిర్ణయానుసారం అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేయవలసి ఉంది. ఆ శుభకార్యం జరిగించి మరీ వెళ్ళండి అని కీర్తికాముడు ప్రార్థించాడు. శోభాదేవి ముఖం వెలవెలబోయింది. తన విజయుడికి తనకి దక్కడు కావాలో అని భయపడుతూ విజయుడి ముఖంలోకి చూసింది. ఇంతలో ధర్మపాలుడు ముందుకొచ్చి, బావా, చింతామణి ఆనంద్ కుమార్కి ఇంతకు ముందే ప్రేమించుకున్నారు కదా, ఆ ఇద్దరు వివాహం చేయాలని మనం నిశ్చయించుకున్న విషయం మరిచావా అని అడిగాడు. కీర్తికాముడికి ఇప్పుడు సందిగ్ధం ఎదురైంది. వైద్యుడు సారి చెప్పాడు. రోగి పాలే కోరాడన్న సామెతగా అయినందుకు విజయుడు తనలో తానే నవ్వుకుని, చింతామణి ఆనందుల ప్రేమభగ్నం చేయకండి, ఎవరికీ అభ్యంతరం లేకపోతే శోభాదేవి నాకు దేవి కాగలదు అన్నాడు. శోభ గుండెల్లో బరువు తగ్గింది. విజయకుమారుడి ఉదార బుద్ధిని అక్కడి వారందరూ ఎంతో పొగిడారు. శోభ భాగ్యమే భాగ్యం, ఆమె నాకు చింతామణితో సమానురాలు. ఈ సంగతి వింటే మంజులాదేవి ఇంత సంతోషపడుతుందో అనుకుంటూ కీర్తికాముడు తన మందిరానికి బయలుదేరాడు. అతను వెళ్ళేటప్పటికి మంజులాదేవి తన వజ్ర వైఢూర్య మణిమాణిక్య ఆభరణాలన్నీ గుట్టగా పోయించి 2 సమభాగాలు చేస్తుంది.
ఏం చేస్తున్నావు అని అడిగిన మహారాజుకి, నా ఆభరణాలు రెండు భాగాలు చేస్తున్నాను, ఒకటి శోభకి రెండవది చింతామణికి. ఆ కన్యలకి నీ ఆభరణాలే పంచివ్వాలా, వాళ్ళ భర్తలు సామ్రాజ్యాధిపతులు ఏమో అదంతా నాకు తెలియదు, నా పిల్లల ముందు నా ఆభరణాలు పెట్టుకోవాలి. శోభ, చింతామణి ఇద్దరు చెరవ రాసి తీసుకుని పెట్టుకోండి. ఇంతకీ కన్యలిద్దరికి వరులెవరో తెలుసా? అది వాళ్ళ ఇష్టం, మనదేముంది? ఆనంద బతుకుంటే చింతామణికి చేసుకోవాలనుకున్నాను. నీ తెలివి మరీ బాగుంది, ఇదిగో నీ అన్న కొడుకు ఆనంద్ కుమారుడు ఎక్కడే ఉన్నాడు చూసుకోలేదా అని కీర్తికాముడు అతన్ని ముందుకు తోశాడు. ఏమిటి, ఆనంద్ కుమారా వచ్చాడా? చింతామణిచి వధించబడ్డాడుగా, ఆనందం నువ్వేనా? ఎలా బతికావు నాయన అంటూ ఆమె అతన్ని దగ్గరకు తీసుకుంది. నేనే కాదు, చింతామణి చేత హతులైన వారందరినీ శోభాదేవి బతికించింది. శోభ, దానికంత శక్తి ఎలా వచ్చింది? ఇన్నాళ్ళు ఆ బైరాగతో ఉండి మంత్రాలు అవి నేర్చుకుంది కాబోలు. శోభ, మంచి పని చేశావు, నా కళ నిజమైందన్న సంతోషంలో మతి పని చేయక ఆనందిని చూడలేదు అని విజయకుమారుని చూసి, నువ్వే కదా మా చింతామణి ప్రశ్నలకు బదులు చెప్పావు, నువ్వు మా శోభను పెళ్లి చేసుకుంటావా నాయన? అది మహాబుద్ధిమంతురాలు అంది. మీరెలా చెబితే అలా చేస్తా, నేను మీకు పరాయణవాణి కాను, ఆనంద్ కుమారు నాకు దాయాదే. అలాగే నాకు సంతోషం మరీ ఎక్కువైపోతుంది, మతి మరింత పోకుండా చూసుకో. ఇంతకీ మీ అన్నని చూసుకున్నావా? ఆ ముందే చూశాను. మా వదిన పాంచాలమ్మ వచ్చిందా? ఆవిడని మన వాళ్ళందరినీ తీసుకురావడానికి కొందరు బిల్వనగరం వెళ్ళారు. విజయకుమారుడి తల్లిదండ్రులు చిత్రపాల రమాదేవులను ఆత్మీయులను తీసుకురావడానికి కొందరు నాగపురం వెళ్ళారు. బాగుంది బాగుంది, వాళ్ళు వచ్చేసరికి ముహూర్తాలు నిర్ణయించి ప్రయత్నాలన్నీ చేసేయండి. ఈ సంగతి నాకు స్వప్నం వచ్చిన నాడే చెప్పాను, నిజమే దేవి అంటూ తన వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకువెళ్ళాడు కీర్తికాము. చింతామణి, శోభ మీరిద్దరు కొంతసేపు ఉండండి. శోభ, నీకు పెళ్ళికొడుకు నచ్చాడా? చింతామణి అడగక్కర్లేదులే, ముందు నుంచే మనసులు కలుపుకున్న వాళ్ళే, అడిగింది మంజులాదేవి. శోభ చాలా గుట్టుకగల మనిషమ్మ, విజయకుమారుని ఇంతకు ముందే ప్రేమించిందని నా అనుమానం. చెల్లి, నేను ఆ రహస్యం కాపాడకపోతే మనమందరము ఇలా సుఖంగా ఉండకపోతాం, నీ ఊహ నిజమే, నేను అతనికి ఏనాడో మనసిచ్చాను అంటూ తాను విజయకుమారుని తొలిసారి కలిసింది మొదలు అంతా చెప్పింది. బాలమహర్షి తాను నిర్బంధించిన విషయం ఎవరికైనా చెబితే కళ్ళు చిల్లులు పడతాయని చెప్పించిన విషయమూ చెప్పి వారిని ఆశ్చర్యపరిచింది. మోసగాడైన గురువుని చింతామణి ఎంతో నిందించింది. శోభ వివేకాన్ని, దూరదృష్టిని తల్లి కూతురిద్దరూ ప్రశంసించగా, అది నా ప్రజ్ఞ కాదు, నేను కొలిచిన అమ్మవారి దయ. జగన్మాత మీద నిన్ను విశ్వాసం ఉంచి కొలిస్తే ఏ విధమైన కష్టాలు కలగవు. నరులను నమ్మిన వారికి చెరుపుండవచ్చు, కానీ దేవతలను కొలిచిన వారికి దైన్యం ఉండదు అంది శోభాదేవి. నువ్వు లేకపోతే మా దేశం, నగరం, మేము నశించిపోయేవారమే. ఆ గొప్పతనం విజయకుమారుడిది. తన కంకణం కట్టుకుని దేశ దేశాలు తిరిగి అష్ట కష్టాలు పడి సాధించాడు కనుక మనమందరము ఇలా సుఖంగా ఉన్నాం. అక్క, పెళ్ళవగానే నువ్వు విజయకుమార్తో వెళ్ళిపోతావు కాబోలు, భారంగా అంది చింతామణి. ఆనంద్ కుమార్తో నువ్వు వెళ్ళిపోవా, నేను శోభ దగ్గర కొన్నాళ్ళు, చింతామణి దగ్గర కొన్నాళ్ళు ఉంటూ జీవితం గడుపుతాను అంది మంజులాదేవి. ఇద్దరినే తీసుకుని హృదయానికి హత్తుకుంటూ, దేవేంద్ర వైభవం ఎందుకు చాలదన్నట్లు ఎంతో వైభవంగా జరిగాయి రెండు వివాహాలు. లక్షలాది హాజరైన వివాహ వేదిక అది. కీర్తికామ దంపతులకు కన్యలిద్దరకు అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. కయ్యానికి వచ్చిన 1000 మంది రాజులతోనూ నెయ్యంతో విందులు కుడిచారు. పైనుంచి వచ్చిన వారు ఎవరి రాజధానికి వారు వెళ్ళిపోగా ముఖ్య బంధు పరివారాన్ని మాత్రం అప్పుడే పోనివ్వక కొంతకాలం తన నగరంలో ఉండమన్నాడు మహారాజు. శాంతిభవనం వెనుక అదే సరస్సు, మనం మొదటిసారి ఇక్కడే కలుసుకున్నాం, జ్ఞాపకముందా? తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్న విజయుడిని అడిగింది శోభ. వెన్నెల ఆహ్లాదంగా కాస్తుంది. అవును అన్నాడు అతను. ఆమె అతన్ని ముద్దు పెట్టుకోవాలని ముందుకు వంగగా ఆమె కంఠాహారాలతో పాటు ఒక తావీజు కూడా అతని ముఖం మీద పడింది. అదేమిటి శోభ, తాయెత్తు కాదా? వశీకరణ యంత్రమా? ఏమో ఇది నీకెక్కడిది? ఏమో ఎప్పటి నుంచో ఉంది, ఎవరు వేశారో ఎందుకు వేశారో తెలియదు, ఉన్నదాన్ని తీసేయడం ఎందుకని ఊరుకున్నా. దీని గురించి నీకేమీ తెలియదన్నమాట. నిన్నెవరో వర్తకులు తెచ్చి ఈ నగరాధిపతికి అమ్మారని చెప్పావు కదా, లోపలేముందో తావీజు విప్పి చూద్దామా? నాకు లేని కుతూహలం నీకెందుకు? అయినా నీకు అభ్యంతరం ఏమిటి, అలాగే చూడు అంటూ ఆ తాయెత్తును బొందుతో సహా తీసి అతనికిచ్చింది. అతను దాన్ని విప్పగా లోపల ఒక రాగిరేకు, దానిమీద రాత కనిపించాయి.
వశిష్ఠ సోదరైన త్రిపురాంబకి భక్త సమాజం నాయకుడైన మహర్షికి ఈ బిడ్డ జన్మించింది. ఈమెను ఎవరైనా నిరభ్యంతరంగా పెంచి పెద్ద చేయవచ్చు. ఇట్లు యభానగర సార్వభౌముడు దత్తాత్రేయుడు. అది చదివిన విజయుడికి దత్తాత్రేయుని కొడుకు అశ్విని కుమార్ చెప్పిన కథ జ్ఞాపకం వచ్చింది. అతను ఆశ్చర్యపోయి, విన్నావు కదా శోభ అని అడిగాడు. నాకేమీ అర్థం కావడం లేదు. అయితే విను, బాలమహర్షి ఐదో ప్రశ్న యభానగరానికి సంబంధించింది. ఆ భక్తురాలకి ఈ కపట మహర్షికి నువ్వు పుట్టావన్నమాట. ఆ నీచుడు నాకు తండ్రా? నా తల్లి యభానగర కారాగృహంలో శిక్ష అనుభవిస్తుందా? అవును. ఆ నగరరాజు స్వయంగా ఆ చరిత్రంతా చెప్పాడు అని అతని ఆ కథనంతటినీ శోభకు వివరించాడు. ఆమె ఒక్క నిట్టూర్పు వదిలి, నా తల్లిదండ్రులు ఎంత నీచులు, నా జన్మ ఎంత పాపిష్టిది అంది విచారంగా. అందుకు విచారించక్కర్లేదు, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదు, నువ్వు విశాల హృదయుడివి కనుక అలా అంటున్నావు. నా తండ్రి నన్ను బలవంతం చేశాను. అదొకటా? శోభ తనను గురువు నిర్బంధించడము, అప్పుడు తన సహాయ స్థితి చెప్పి భగవత్ ప్రేరణ వలన అదే క్షణంలో నువ్వు గంట ముగించావు, అందువల్ల నేను ప్రమాదం నుంచి బయటపడ్డాను అంటూ వివరించింది. అప్పటికి కానీ వాడి పాపాలు పండలేదు. ఈ ఆఖరి తప్పుతో వాడి ఆయు ప్రమాణం తీరిపోయిందన్నమాట. సరే శోభ, ఆ విషయం అంతా మర్చిపో. ఆ దుర్మార్గుడి తలుపు మనసులోకి రానివ్వకు. ఇక మందిరానికి పోతామా? వద్దు విజయ, ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది, కొంతసేపు ఉందాం. మా నాయనగారు చిత్రపాలుడు మన నాగపుర ప్రయాణం గురించి హెచ్చరిక చేస్తున్నారు. ఎప్పుడు పోతాం? మనం అప్పుడే వెళ్ళడానికి కీర్తికామ మహారాజులు అంగీకరించడం లేదు. ఆ దంపతులిద్దరూ ఇంతకాలము నన్ను ఎంతో దయగా సొంత బిడ్డగా చూశారు. వారి రుణం నేను తీర్చుకోలేను. చింతామణి, నేను ఒక్కసారి వెళ్ళిపోతే వారెంతో బింబేలు పడతారు. వారి కోరిక ప్రకారం కొంతకాలం ఇక్కడే ఉన్నాం. అలాగే అంతగా నాయనగారు తొందర చేస్తే వారితో నేను వెళ్తాను. నువ్వు ఇక్కడ కొంతకాలం ఉండి వద్దువు. కానీ నువ్వు లేకుండానా? ఎంతకాలానికి కలుసుకున్నావు? నువ్వు భర్తవి కావాలన్న ఎన్ని పూజలు ఉపవాసాలు చేశాను. ఆ దేవీ కరుణించి నేను ప్రసాదించింది. ఇంతలోనే వియోగం, నేను భరించలేను విజయ అందామే కళ్ళు చెమ్మగిల్లగా. వద్దు శోభ, నా కంఠంలో ప్రాణముండగా నువ్వు కంటగడి పెట్టకూడదు. అంతగా అవసరమైతే రాజదంపతుల్ని మనతో నాగపురం తీసుకెళ్దాం అని ఆమె దిగులను పోగొట్టాడు. మృతులైన 1000 మంది రాజకుమారులు తిరిగి బతకడం, అందులోనూ నా వల్ల అలా జీవించడం, అదంతా ఎలా సాధ్యమైంది విజయ? 5వ ప్రశ్నకు జవాబు తెలుసుకుందుకు నేను యభానగరం వెళ్ళాను. ఆ నగర సరిహద్దులోని కాళికాలయంలోకి వెళ్ళి చింతామణిజీ హతులైన 1000 మంది రాజకుమారుల గతి ఏమిటి? రాజవంశాలు అలా నశించిపోవాల్సిందేనా అని దేవి ముందు సత్యాగ్రహం చేశాను అంటూ అక్కడ జరిగింది చెప్పాడు విజయుడు. దేవికి తన మీదున్న కరుణకి చాలా సంతోషించింది శోభ. అంతలో నీళ్ళలో ఏదో చప్పుడైంది. నీళ్లు ములుగుతూ తేలుతున్నాయి, మనుషులు మాత్రం కనిపించడం లేదు. ఏమైనా ఉంటుందా అని వీళ్ళు తర్కించుకుంటుంటే, గెలుపు నాది కాదు నాది అంటూ ఇద్దరు స్త్రీ పురుషులు నగ్నంగా నీళ్ళలోంచి విదలికి రాసాగారు. చింతామణి, ఆనందు, కెవ్వు నరిచింది శోభ. శోభ, మీరు ఇక్కడున్నారా దొంగల్లా అంటూ సిగ్గుతో మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది చింతామణి. కొంచెం తమాషా చేసి గట్టు మీదున్న వాళ్ళ గుడ్డలు నీటిలోకి వారికి ఇచ్చింది శోభ. వాళ్ళ నలుగురు ఆ సరస్సులో ఈత పందాలు వేసుకుని ఆడుకున్నారు. తర్వాత వెన్నెల్లో తమ మందిరం వైపు వెళ్ళిపోయారు. చందమామ వాళ్ళని ఆశీర్వదించింది. సమాప్తం. ధన్యవాదాలు.